కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లైన సందర్భంగా పార్వతీపురంలోని పోలీసులకు ఏరియా ఆసుపత్రి సిబ్బందికి బీజేపీ నేతలు కరోనా కిట్లు మాస్కులు శానిటైజర్లు అందజేశారు। बीजेपी एसी मोर्चा राष्ट्र अध्यक्षुलु सुरगाल उमा महेश्वरराव मात्लाडुतू प्रजल आरोग्य रक्षणे जेयंगा केंद्रंलो बीजेपी प्रभुत्वं पनिचेस्तुंदनी अन्नारु। प्रधानमंत्री मोडी सुपरिपालन अंदिस्तारनी करोना निवारणकु चर्यलु चेपडुतुन्नारनी तेलिपारु। प्रजलंदरू करोना नियंत्रणकु सहकरिंचालनी अत्यवसरमैते तप्प प्रजलु बयटकु रावद्दनी भौतिक दूरं पाटिंचि मास्कुलु धरिंचालनी कोरारु। భారతదేశంలో బీజేపీ ప్రస్థానం మొదలయ్యి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయినందున బీజేపీ నేషనల్ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు భారత ప్రధానమంత్రి అయినటువంటి దేశ ముద్దుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి సోమ వీర్రాజు గారి ఆదేశాల మేరకు మరి పార్టీ అధికారంలోకి వచ్చి 7వ సంవత్సరం అయినందున దాంట్లో భాగంగా ఈ సమయంలో మాకు చేతనైన విధంగా కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కోవిడ్ కి అనుగుణంగా బాధితులకు కోవిడ్ వచ్చి రాకుండా నిరోధంగా కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది। దానిలో భాగంగా ఈ రోజు వారియర్స్ అయినటువంటి పోలీసుల వారికి పత్రికా విలేకరులకు అలాగే పట్టణ ప్రజలకు మాస్కులు శానిటైజర్స్ మెడికల్ కిట్ ఇవ్వడం జరిగింది। మా పార్టీ ఎప్పుడు ఏ ఆదేశాలు జారీ చేసినా తూచా తప్పకుండా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం జిల్లాలో నా వంతు మా ఎస్సీ మోర్చా వంతు ఎప్పుడు కూడా ప్రధాన భూమికగా మేము ఉంటున్నాం నేను ఉంటున్నాను। మరి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నా చందాలన్నా ముందు ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకే పార్టీ ఏ నాయకులు ఉండరని గంటాపదంగా చెప్పకనే చెప్తున్నాలో ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కోవిడ్ అతి తొందరగా ఈ కరోనా వ్యాప్తి తగ్గి తగ్గుముఖం పట్టి ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని భారతదేశం రాబోయే రోజుల్లో ఈ బారి నుండి వేగంగా వస్తాదని మా భారతీయ జనతా పార్టీ తరపున మేమందరం ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం। ఈ మహమ్మారి ఎంత వేగంగా వెళ్ళిపోతే దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని మా ఆలోచన।